ఈ మధ్య మన దేశంలో లైఫ్ స్టైల్ మార్పులు, అబ్బాయిలు అమ్మాయిలు అందరికీ ఉద్యోగాలు, లేట్ మ్యారేజెస్, వీటన్నిటి వల్ల అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే ఐవీఎఫ్ కానీ ఇతర టెక్నాలజీస్పై ఆధారపడి పిల్లల్ని కనాలనుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. ఇండియాలో ఈ మధ్యకాలం డేటా చూసుకుంటే దాదాపు 3,000 కోట్ల మార్కెట్ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ ఏఆర్టీ మీదే ఆధారపడి ఉందని తెలుస్తోంది. ఏఆర్టీకి సంబంధించి చట్టబద్ధమైన, ధర్మబద్ధమైన, మానసికమైన, సామాజికమైన అన్ని అంశాలపై కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, కోడ్ ఆఫ్ కండక్ట్ తేవడానికి మొన్న భారత క్యాబినెట్ ఏఆర్టీకి సంబంధించి ఒక బిల్లును సపోర్ట్ చేస్తూ క్యాబినెట్ దాన్ని ఆమోదించింది. ఆ బిల్లు ఇప్పుడు పార్లమెంట్లోకి రాబోతుంది. ఈ బిల్లు ప్రకారం మొత్తం ఇండియాలో అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నాలజీకి సంబంధించి కేంద్ర స్థాయిలో ఒక బోర్డు ఉంటుంది, నేషనల్ బోర్డ్ అంటాం. నేషనల్ బోర్డ్ టు డ్రాఫ్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీకి సంబంధించి ఎలాంటి కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించాలి అనే దాని మీద నేషనల్ బోర్డు ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని డ్రాఫ్ట్ చేస్తుందన్నమాట. మనందరికి తెలుసు ఐవీఎఫ్ ఇన్విట్రో ఫర్టిలైజేషన్. ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్ మోడల్ అన్నమాట. సో ఈ ఎగ్నీ స్పర్మ్ని లేబొరేటరీలో ఫర్టిలైజ్ చేసి మదర్ ఉమ్లో తీసుకొస్తారు. దీనిలో ఏదైతే లేబొరేటరీస్ ఉంటాయో కనీసం మినిమం స్టాండర్డ్స్ ఆ లేబొరేటరీస్ పాటించాలి అని చెప్పి కూడా చెప్పారు. దాంతోపాటు ఏఆర్టీ క్లినిక్స్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అవ్వాలి, లేకపోతే పనిష్మెంట్స్ ఉంటాయన్నమాట. అండ్ ప్రీ జెనెటిక్ ఇంప్లాంటేషన్ టెస్టింగ్ కంపల్సరీ. ప్రీ జెనెటిక్ ఇంప్లాంటేషన్ టెస్టింగ్ అంటే ఒక గ్యామెట్ని మదర్ సూమ్లోకి ప్రవేశపెట్టేటప్పుడు క్రోమోజోమల్ డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసి చేయాలి. దాన్నే ప్రీ జెనెటిక్ ఇంప్లాంటేషన్ టెస్ట్ చేయటం అంటారు. సో ఇది కూడా ఈ బిల్ ద్వారా కంపల్సరీ చేశారు, ఎందుకంటే తర్వాత ఏదైనా లోపాలు, ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు పుట్టకుండా. ఎవరైతే ఈ బిల్లో తప్పుగా ప్రవర్తిస్తారో, అంటే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉంటారో, లేదా సెక్స్ సెలెక్షన్ మాకు అబ్బాయే కావాలి, ఇలా పర్టికులర్గా అమ్మాయే కావాలి, ఇలాంటి పనులు చేస్తారో, లేదా ఇతరత్ర తప్పులు చేస్తారో, వీళ్ళకి బిల్లో కఠినమైన శిక్షలు కూడా చెప్పారు. ఒకటి, ఎవరైనా సెక్స్ సెలెక్షన్ చేసిన ఎంబ్రయోని గ్యామెట్ని సేల్ చేయడానికి, కమర్షియల్గా చేయాలని చేసిన వీళ్ళకి 10 లక్షల రూపాయల ఫైన్, ఫస్ట్ టైం అఫెన్స్ అయితే. సెకండ్ టైం అఫెన్స్ అయితే 12 సంవత్సరాల జైలు శిక్ష. అండ్ ఈ మనందరం సరగేసీ బిల్ గురించి 8 సంవత్సరాలు చెప్పుకున్నాం, ఆ బిల్ ఇంకా పాస్ అవ్వలేదు. సరగేసీ బిల్ కంటే ముందు ఏఆర్టీ బిల్ చాలా పాస్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ అవసరం అనమాట. అసలు ఏఆర్టీ అంటే ఏమేమి వస్తాయి అంటే టెస్ట్ ట్యూబ్ బేబీస్, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ ఐవీఎఫ్, దానిలో క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ గ్యామెట్స్ ఎగ్స్, తర్వాత క్రయో ప్రిజర్వేషన్ ఆఫ్ గ్యామెట్స్ అండ్ ఎగ్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, ఇంట్రా యుటరైన్ ఇన్సెమినేషన్, ఇవన్నీ కూడా ఏఆర్టీలోకి వస్తాయన్నమాట. సో అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నాలజీలో ఈ బిల్లులో కాన్ఫిడెన్షియల్ క్లాస్ కూడా ఒకటి పెట్టారు. వాట్ ఈస్ దిస్ కాన్ఫిడెన్షియాలిటీ క్లాస్? ఎవరైతే భార్యాభర్తలు ఏఆర్టీ ద్వారా పిల్లలు పొందాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ కానీ, పిల్లల యొక్క ఇన్ఫర్మేషన్ కానీ బయటకు రాకుండా, అది దాన్ని కూడా కాన్ఫిడెన్షియాలిటీ క్లాస్ అంటాం. అలానే మనం గమనిస్తే ఈ మధ్య ఇండియాలో మెడికల్ టూరిజం బాగా పెరిగిపోతుంది. మెడికల్ టూరిజం ఇండియాలో చీప్, అంటే ఇండియాలో వైద్యం కంపేరిటివ్గా చాలా డెవలప్డ్ కంట్రీస్తో పోలిస్తే చీప్ కాబట్టి చాలామంది ఇండియాకు వచ్చి దీనిలో ఉంటున్నారు. 18% ఆఫ్ ఏఆర్టీ మార్కెట్ ఇండియాలోనే ఉంది. 18% మెడికల్ టూరిజంలో ఈ అసిస్టెడ్ రీప్రొడక్షన్లో మార్కెట్ ఇండియానే గ్రాబ్ చేస్తుంది అన్నమాట. దాంతోపాటు ఇండియాలో దాదాపు 1200 పైన ఏఆర్టీ క్లినిక్స్ ఉన్నాయి. అఫీషియల్గా ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళ రిజిస్ట్రీ ప్రకారం అధికారికంగా 1200 పైన ఏఆర్టీ క్లినిక్స్, చాలా ఏఆర్టీ బ్యాంక్స్ ఉన్నాయి. ఏఆర్టీ బ్యాంక్ అంటే గ్యామెట్ కానీ, ఎగ్ కానీ, స్పర్మ్ కానీ ఇవన్నీ ఫ్రీ చేసే బ్యాంక్స్ అనమాట, దీనే ఏఆర్టీ బ్యాంక్స్ అంటాం. అండ్ ఇండియాలో అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నాలజీ క్లినిక్స్లో అఫీషియల్గా టాప్ ఉన్న రాష్ట్రం మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఎక్కువ ఉన్నాయి. సో ఈ మధ్య ఇండియాలో మనం గమనిస్తే సరగేసి బిల్
దాని తర్వాత మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ 1971, పీసీపీఎన్డిటీ యాక్ట్, ఇప్పుడు ఏఆర్టీ బిల్, ఇవన్నీ కనుక కలిసి వస్తే ఉమెన్ రీప్రొడక్టివ్ చాయిసెస్, ఉమెన్ రీప్రొడక్టివ్ రైట్స్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ గురి కాకుండా, కమర్షియల్గా కానీ శారీరకంగా కానీ ఉమెన్ ఎక్స్ప్లాయిటేషన్ గురి కాకుండా, చిల్డ్రన్ ఎక్స్ప్లాయిటేషన్ గురి కాకుండా కూడా వీళ్ళు హక్కులు కల్పిస్తారన్నమాట. ఈ బిల్లుల వల్ల లాభాలు ఉంటాయి. సో మనందరికీ తెలుసు ఇండియా టెస్ట్ ట్యూబ్ బేబీస్లో ఇప్పుడు పాపులర్, ఐవీఎఫ్లో కూడా పాపులర్ అని చెప్పి. 1970s ఫస్ట్ టైం టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రపంచంలోకి వచ్చాక సెకండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఇండియాలో పుట్టిందని చెప్పి కలకత్తాకు చెందిన సుభాష్ ముఖర్జీ అనే డాక్టర్ ప్రకటించారు. ఎప్పుడు 1970s ప్రపంచంలో ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ బేబీ వచ్చాక సెకండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ ఇండియాలో పుట్టిందని చెప్పి. సో ప్రపంచంలో 2026 కల్లా ఏఆర్టీ మార్కెట్ అంటే అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నాలజీ మార్కెట్ దాదాపు $45 బిలియన్ చేరుకుంటుంది. ఇండియా ఈ ఏఆర్టీలో, అసిస్టెడ్ రీప్రొడక్షన్ టెక్నాలజీలో, వరల్డ్లో నంబర్ 3గా ఉండబోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి పరిస్థితిలో ఈ బిల్ అనేది ఇప్పుడు చాలా కీలకమైంది. ఈ బిల్ కనుక మనం స్ట్రాంగ్గా ప్రవేశపెట్టగలిగితే చాలా వరకు జెన్యున్గా ఏఆర్టీని ప్రమోట్ చేస్తూ ఎవరైతే ఏఆర్టీ పేరు చెప్పుకుని ఫ్రాడ్ చేస్తున్నారో వాళ్ళు ప్రివెంట్ చేయగలం.